హలో అండి, వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ని సింపుల్గా అండ్ ఈజీగా 5 స్టెప్స్లో ఎలా వేయాలో చూపించబోతున్నాను. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనం చేయాల్సింది, చిల్డ్రన్స్కి ఏ శారీ గెటప్స్ వేసినా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలంటే వాళ్ళకి శారీ పెట్కోట్స్ యూస్ చేయొద్దు. హ్యాపీగా వాళ్ళకి ఫుల్ బ్లౌజ్ వేసేసి నడుము దగ్గర ఒక ఎలాస్టిక్ నాట్ వేయండి. సో ఆ ఎలాస్టిక్ నాట్ వేయడం వల్ల వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి శారీని ఇలా 1/4 పార్ట్ ఫోల్డ్ చేస్తున్నాను, పాప హైట్కి సరిపోయేలాగా. పాప 5 ఇయర్స్ బేబీ కాబట్టి నేను 1/4 పార్ట్ ఫోల్డ్ చేశాను. హైట్ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి. సో శారీ మొత్తం ఇలా 1/4 పార్ట్ ఫోల్డ్ చేసుకొని సెట్ చేసుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ ఫోల్డ్ చేసుకున్న పార్ట్ని ఇలా ఒక 1.5 మీటర్ క్లాత్ వరకు లోపలికి ఫోల్డ్ చేసి అక్కడ ఒక పిన్ పెట్టేసేయండి. సో శారీ లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ 5.5 మీటర్స్ ఉంటుంది. సో పిల్లలకి సరిపోయేలాగా శారీ లెంత్ తగ్గేలాగా అలా ఒక మిడిల్కి ఫోల్డ్ చేసుకొని పిన్ పెట్టేసేయండి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 సైడ్స్ నుంచి పట్టుకొని అక్కడ ఒక నాట్ వేయండి. సో దాన్ని కొద్దిగా గట్టిగా వేయాలి, ఎందుకంటే శారీ నిలబడడానికి. నెక్స్ట్ 4th స్టెప్. ఈ స్టెప్లో ఏంటంటే మనం నడుము దగ్గర నాట్ వేసాం కదా, సో 2 పార్ట్స్ డిఫరెంట్ అయిపోతాయి, అంటే లెఫ్ట్ లెగ్ పార్ట్ అండ్ రైట్ లెగ్ పార్ట్. సో లెఫ్ట్ లెగ్ పార్ట్ సైడ్ మొత్తాన్ని కాళ్ళ మధ్యలో నుంచి తీసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిల్స్ వేయాలి. ప్రిల్స్ వేసి మనం నడుము దగ్గర ఎలాస్టిక్ పెట్టాం కదా, సో అక్కడ లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి కాళ్ళ దగ్గర అంతా. నెక్స్ట్ 5th స్టెప్ వచ్చేసి రిమైనింగ్ రైట్ లెగ్ పార్ట్ ఉంది కదా, సో రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా మళ్ళీ కాళ్ళ మధ్యలో నుంచి తీసుకొని వాటిని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ప్రిల్స్ వేసేయాలి. ప్రిల్స్ వేసి అక్కడ ఒక పిన్ పెట్టేసేయండి. అంతే అండి, సింపుల్గా 5 స్టెప్స్లో మనం ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ శారీ గెటప్ని వేసుకోవచ్చు. ఇప్పుడు తలపాగా ఎలా కట్టాలో చూద్దాం. సో క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పాప తల హెడ్కి సరిపోయేలాగా
కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసి ఒక నాట్ వేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. అయితే దీనికి దుపాటాస్ యూస్ చేయకండి. దుపాటాస్ యూస్ చేస్తే లెంత్ ఎక్కువగా ఉంటాయి కదా, మనకి ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల అంత బాగా అనిపించదు. ఇంట్లో బనారస్ క్లాత్లో షాల్వాస్ అలాంటివి ఏదైనా ఉంటే వాటిని వాడండి, అవి చాలా బాగా అనిపిస్తాయి. లేదంటే చిన్న సైజ్ దుపాటాస్ ఏమైనా ఉంటే అవి యూస్ చేయండి. సో ఇలా కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసుకొని వాటి మధ్యలో నుంచి ఇట్లా హ్యాండ్తో వాటిని గ్రిప్ పట్టుకొని మధ్యలో నుంచి క్లాత్ తీసుకొని టైట్ చేయడమే, అంతే అండి తలపాగా అయిపోయింది. సో ఇలా ఈజీగా కిరీటాలు అవన్నీ ఏం పెట్టకుండా ఇలా తలపాగా కడితే ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్కి ఒక లుక్ వచ్చేస్తుంది. చాలా క్యూట్గా ఉంది కదా. నడుముకు కట్టిన బల్లెం కత్తి కూడా మా దగ్గరలో ఉన్న షాప్లో అడిగితే ఇవైతే ఇచ్చారు. మీకు వీలైతే ఇంట్లో కూడా పేపర్తో ప్లేట్తో చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది ఝాన్సీ లక్ష్మీబాయిది. చాలా ఈజీగా 5 స్టెప్స్లో శారీ డ్రాపింగ్ అయిపోయింది అండ్ సింపుల్గా తలపాగా అయిపోయింది. సో ఫైనల్ లుక్ ఇలా ఉంది. చూసారు కదండి, వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.